అట్లాగే మనతోటి డాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నారు సోషల్ మీడియా డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్ లైవ్ లో జాయిన్ అయ్యారు పృథ్వీరాజ్ గారు నమస్కారం నమస్తే జై తెలంగాణ యా పృథ్వీరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం మనం పృథ్వీరాజ్ గారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ గురించి ప్రస్తావన చేయాలి ఎల్వి నగర్ లో జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా ఉన్నారు మీ అనుభవాలు చెప్పండి పృథ్వీరాజ్ గారు యా యాక్చువల్గా అది ఎల్బి నగర్ ది లాకప్ యా లాకప్ లో మహిళని తీవ్రంగా కొట్టిన విషయంలో అదే యాక్చువల్గా క్షమించాలి అదే ఎల్బి నగర్ అదే మన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నది అని చెప్పి గర్వంగా చెప్పిండు కానీ అది పచ్చి అబద్ధం అది ఒక బూత్ లెక్క అన్నట్టు అది కరెక్ట్ చెప్పాలంటే రక్షక భటులే భక్షక భటులు అయిపోయినారు వీళ్ళు సో గత 10 సంవత్సరాలు చూసి చాలా ఉదంతాలు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి యాక్చువల్గా మీరు రేపులు జరిగినాయి టేకు లక్ష్మి కావచ్చు ప్రియాంక అది కావచ్చు మానస అది కావచ్చు వరంగల్ మానస ఇన్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ ఏవి పోలీస్ కంట్రోల్ చేయలేకపోయినాయి మరియమ్మ ఇన్సిడెంట్ అయితే అసలు ఒక పెద్ద అది పెద్ద లాకప్ డెత్ మరియమ్మ ఇన్సిడెంట్ ఘోరంగా ఖమ్మంలో తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మంలో విపరీతంగా టార్చర్ చేసి చనిపోయింది ఆమె కనీసం అంటే ఎవరి మీద కేసులు కూడా పెట్టలేదు మీరు నేరలో కూడా చూసుకోండి నేరలో కూడా సేమ్ అంటే 3 దళితులు 2 యాదవులు 1 రెడ్డి 12 మంది మీద 12 మంది సో ఒక స్పెషల్గా మనము ఎల్బి నగర్ కాడికి వస్తే మాత్రం ఒక ఎస్టీ లంబాడి బిడ్డ తన మీద రాత్రి అరౌండ్ 11:30 అనుకుంటా బస్ గురించి వెయిట్ చేస్తున్నది చేతిలో ఒక కవర్ పెట్టుకున్నది ఊర్లేదో ఆ బిడ్డ పెళ్లికి అని చెప్పి కట్నం గురించి పైసలు ఇస్తుంది కనుక 3 లక్షల రూపాయలు వేరే వాళ్ళ ఊరోళ్ళ దగ్గర అక్కడిక్కడ కలెక్ట్ చేసుకొని వచ్చిన పైసలు తీసుకొని వస్తుంటే పోలీసు వాళ్ళే దొంగలేక ఆ వ్యాన్లు వేసుకొని పెట్టి విపరీతమైన కొట్టి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లేచి ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ లేచి అసలు చాలా ఘోరంగా ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లలో తెల్లారు మేము అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళ కొడుకుతో మీరు మాట్లాడుతుంటే చెప్తుండే కొడుకు ముంగట కూడా తల్లిని కొట్టిండ్రని చూపిస్తుండే ఇక్కడ అంతా కొట్టిండ్రు మా అమ్మను ఆవిడకి వైద్యం విషయంలో కూడా పోలీసులు సరైనటువంటి లేదండి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లొల్లిపేటంగా మొత్తంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్ కూడా మేము విజిట్ చేసినాము మా సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫుకి వెళ్ళి నేను మాక్నూర్ మురళి గారు రాజు నాయక్ కొన్ని లంబాడి సంఘాలు కొంత దళిత సంఘాలు కూడా వచ్చిండ్రి సో మేము కూడా చూసినాం అసలు ఆమె చూస్తుంటే అసలు ఎంత బాధ అనిపించింది అంటే అసలు ఆ పోలీసులు అసలు యాక్షన్ తీసుకోమని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం పోలీస్ స్టేషన్ కూడా పోయినాము మేము ఈవెన్ డీజీపీని కూడా కలిసినందుకు పోయినాము డీజీపీ లేకుండే కానీ మరి అక్కడ మన వేరే ఆఫీసర్ కోర్కి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చినాం కానీ ఇప్పటిదాకా దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు అది ఒకటే కాదు అదొకటే కాదు దాని పక్కకు సేమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక స్కూల్ దగ్గర స్కూల్ ఆనుకొని 7 బెల్ట్ షాపులు ఉండే మీకు గుర్తుకుందో లేదో ఒక 16 ఏళ్ళ పిల్లను రేప్ కేసు జరిగింది 4 8 మంది పోయినరు తల్వార్లు పట్టుకొని డే టైం 9:30కి మేము చెప్తున్నాము ఆ పాఠశాల అంతా కూడా గంజా ఇలా కడ్డా అయిపోయింది ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఏం చేసిండే కనీసం వాచ్మెన్లను కూడా లేకుండా చేసిండు ఏంది బడులలో అదేవరకు రాత్రిపూట అడ్డాలు అయినాయి దాని పక్కకు గంజాయి అడ్డా అది ఒక పెద్ద గ్యాంగ్ జమ అయిండే అక్కడ వాళ్ళు వచ్చి 4 తల్వార్లు పెట్టి బంగ్లా మీదకి వాళ్ళు ఉన్న వాళ్ళ తమ్ముని వాళ్ళని బంగ్లా మీద తీసుకుపోయి అమ్మాయి 4 కంటిన్యూస్గా రేప్ చేసిండ్రు దాదాపు 1.5 గంటల సేపు ఆ ఇంట్లో ఉన్నారండి మేము రిపీటెడ్గా చెప్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ వీటి ఎక్కడ విషయంలో పోలీసులాగా సరైనటువంటి దిశలో యాక్ట్ చేయలేదు సరైన దిశలో స్పందించలేదు అనేది మీ అలిగేషన్ డెఫినెట్గా అండి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి 100 కోట్లు పెట్టి కట్టిండ్రు ఏది మేము డేగా పక్షి కన్ను లెక్క చూస్తాం మేము అది ఇదని అన్నారు కళ్ళ ముంగట ఎన్ని దారుణాలు జరుగుతుంటే ఇక్కడ ఒక చిన్న యాక్షన్ కూడా లేదు ఇంకోటి ఏంటంటే అసలు మహిళను సపోర్ట్ తీసుకోపోవాలంటే లేడీ పోలీస్ వాళ్ళు ఉండాలి అది కానూన్ ప్రకారంగా అదేం లేకుండా నువ్వు రాత్రిపూట లక్ష్మిని తీసుకోపోయింది మగ పోలీసులు ఆ పోలీస్ ఏం పోయినా ఆడ పోలీసు వాళ్ళు ఉండగా మగ పోలీసు వాళ్ళు కొట్టిండ్రు ఇవన్నీ అంతా జగం ఎరిగినా సత్యం అయిపోయింది అందరికి తెలిసింది కానీ ఇప్పటివరకు ఎవరి మీద యాక్షన్స్ లేవు దాన్ని కనీసం తీసుకొని ఒక కంప్లైంట్ చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన పాపాన కూడా పోలేదు గవర్నమెంట్లో ఎందుకంటే లాస్ట్ పోయిన ప్రభుత్వంలో మా బోటలు ఎంత మొత్తుకున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టుండే ముఖ్యమంత్రి కావచ్చు ఆయన ఎంటైర్ క్యాబినెట్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్క ఎమ్మెల్యే ఆ లోకల్ సుధీరెడ్డి అంటే కూడా మాట్లాడలేదు ఎమ్మెల్యే కూడా ఎవరు మాట్లాడలేదు కానీ జనం మాత్రం దీని మీద స్పందించి వచ్చి ఉన్నా కానీ జనం అన్నా కానీ ప్రభుత్వాలు మాత్రం కదలలేదు ఇవన్నీ ఉట్టి మాటలు చెప్పేటందుకే పోయిన ప్రభుత్వంలో కంప్లీట్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయింది
ఖాళీ చెప్పడందుకే ఉట్టి అడి లేదంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది మాటలకే పరిమితమైంది అంటారా అన్ ఫ్రెండ్లీ పోలీస్ మోస్ట్ డ్రాకోనియన్ డెడ్లీ పోలీస్ అండి కొన్ని 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 సందర్భాలలో ఇప్పుడు మనం పండుగలు చేసుకుంటుంటే వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తుండొచ్చు అది 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 ఉన్నది కొన్ని గాని 31st అటువంటి మనం సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తుండొచ్చు వేరే విషయం గాని అవి 100% ను కరెక్ట్ ఉంటనే పోలీస్ ఎవరండి ఏ పోలీస్ స్టేషన్ లో పోతే మంచి మాట్లాడుతుంది చెప్పండి మా బోటలను నేను ఇష్యూస్ గురించి మాట్లాడతా కూడా డబుల్ బెడ్ రూమ్ 6 సంవత్సరాలు అయింది కట్టలేదని చెప్పి మేము ఉట్టిగా ఇళ్ళల్లో పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే రాత్రి 3 గంటలకు వాళ్ళ ఇళ్ళలనే గుడిసెల కాడ వండుకుంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా చదువుకుంటే ఆకునూరు మురళి గారిని తర్వాత నన్ను ఇద్దరిని దర్వాజాలు వల్లగొట్టి తీసుకొని పోయి లోపల పెట్టిరండి ఈ కేటీఆర్ ఏదైనా ఊరికి వస్తుందంటే ఆ ఊర్లో అందరినీ ఒక 2 రోజుల ముందు నుంచి అపోజిషన్ పార్టీలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అందరినీ తీసుకుపోయి లోపటేశాడు దుకాణాలు బంద్ చేశాడు భయంకరమైన పోలీసింగ్ కదా ఇది ఇది ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే చెప్పండి ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు కదా.